నమస్తే రైతులారా, వెల్కమ్ టు సేవ్ ఫార్మర్స్ ఇండియా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వీడియోలో వరంగల్ ఎనమావుల మార్కెట్ల ధరల గురించి చెప్పబోతున్నాను. మీరు కనుక ఈ ఛానల్లో కొత్త చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో రైతులకు సంబంధించిన పంటలు, అలాగే రైతులకు ఉపయోగపడే వెబ్సైట్స్, మొబైల్ యాప్స్, ల్యాండ్ డీటెయిల్స్, అలాగే మార్కెట్ రేట్స్ గురించి చెప్పడం జరుగుతుంది. మీరు కనుక ఈ ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడొచ్చండి. ఈరోజు తేదీ 19/10/2023, వరంగల్ ఎనమామల మార్కెట్లోని వ్యవసాయ ధరలు చూద్దాం. ఇవాళ తేజ అండి, ఏసీ తేజ 23,400 రూపాయలుగా ఉందండి. గరిష్టంగా నిన్న 23,100 రూపాయలుగా ఉందే, 300 రూపాయలు పెరగడంతో ఇవాళ 23,400 రూపాయలకు వచ్చిందండి ఏసీ తేజ గరిష్టంగా. అలాగే 341 అండి, 341 20,500 రూపాయలుగా ఉందండి గరిష్టంగా. నిన్న కూడా 20,500 రూపాయలుగా ఉండే, 341లో ఎలాంటి మార్పు లేదండి. అలాగే వండర్ హార్ట్ అండి, వండర్ హార్ట్ వేసి 26,000 రూపాయలుగా ఉందండి గరిష్టంగా. నిన్న కూడా 26,000 రూపాయలుగా ఉంది, వండర్ హార్ట్లో కూడా ఎలాంటి మార్పు లేదు. ఇక పత్తి అండి, పత్తి 6,950 రూపాయలుగా ఉంది గరిష్టంగా. నిన్న 6,860 రూపాయలుగా ఉండే, 90 రూపాయలు పెరిగి 6,950 రూపాయలుగా అయింది. ఇక కొత్త పత్తి అండి, కొత్త పత్తి 6,800 రూపాయలుగా ఉందండి గరిష్ట, 6,700 రూపాయలుగా ఉండే నిన్న, 100 రూపాయలు పెరగడంతో 6,800 రూపాయలుగా ఉందండి కొత్త పత్తి. ఇక మక్కలు అండి, 2,205 రూపాయలుగా ఉన్నాయి గరిష్టంగా. నిన్న కూడా 2,205 రూపాయలుగా ఉంది. ఇక పసుపు హైబ్రిడ్ అండి, పసుపు హైబ్రిడ్ మార్కెట్కి అయితే రాలేదండి. పసుపు దేశవాళి అండి, పసుపు దేశవాళి ఇవాళ 11,351 రూపాయలు ఉందండి గరిష్టంగా. నిన్న 11,001 రూపాయి ఉండే, 350 రూపాయలు పెరగడంతో ఇవాళ 11,351 రూపాయి అయింది. ఇక పల్లికాయ పచ్చిది అండి, పల్లికాయ 4,500 రూపాయలుగా ఉందండి గరిష్టంగా. నిన్న కూడా 4,500 రూపాయలుగా ఉంది, పల్లికాయ పచ్చిలో ఎలాంటి మార్పు లేదు. అలాగే పల్లికాయ ఎండిందండి, 6,900 రూపాయలుగా ఉంది గరిష్టంగా. నిన్న 7,000 రూపాయలుగా ఉండే, 100 రూపాయలు తగ్గడంతో 6,900 రూపాయలుగా అయిందండి ఎండిన పల్లికాయ. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసి అలానే సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నేను మీరు మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్.